నిర్మలలోన చక్రధరుని సేవయు సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్యనామమల్లుట సుభగం. చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునరే భవ్యనామమందుట శుభగం. ఆళ్వారున ఆరాధనలే ఆళ్వారున ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునే భవ్యధామమందుట శుభదం. శ్రీరంగనిగా బల మధురం శ్రీభూతిగానన శుభదం. శ్రీరంగనిగా బల మధురం శ్రీభూతిగానన శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం. శ్రీరంగ మంగళమణిం కరుణానివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీహస్తి శైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైల దీపం. ఆధ్యాత్మిక రంగంలో ప్రపంచానికే గురుపీఠం మన భారతదేశం. ఈ విశ్వం ఇంకా పూర్తిగా కనులు తెరవకముందే ఋగ్వేదం అవతరించింది. ఆనాటి నుండే స్తోత్ర వాంగ్మయం కూడా ప్రారంభమయ్యింది. ఆ స్తోత్రాలను అందుకునే దేవతామూర్తులు వారి స్వరూప స్వభావాదులు చిత్రింపబడ్డాయి. వారిని ఆరాధించడానికి ఆలయాలు వెలశాయి. సముద్ర తీరాన పర్వత శిఖాల మీద నదీ తీరాలలో కొండ గుహలలో నగరాల నడిబొడ్డున అంతఃపురాలలో దేవాలయాలు నిర్మింపబడి దేవతామూర్తులు కొలువుతీరారు. విగ్రహారాధన ద్వారా ఆధ్యాత్మిక భావాలను ప్రపంచానికి వెదజల్లిన ఘనత మన భారతదేశానికే దక్కింది. విగ్రహారాధనను నిరసించేవారు సైతం ఏదో ఒక రూపంలో విగ్రహారాధన చెయ్యడం ఈనాడు మనం గమనించవచ్చు. అంటే భారతీయుల దైవారాధన విధానం ప్రపంచాన్ని అంతగా ఆకర్షించిందన్నమాట. మన దేశంలో మతం ముఖ్యంగా శైవ శాక్తేయ వైష్ణవ మార్గాల్లో పయనిస్తోంది. దానికి అనుగుణంగానే ద్వాదశ జ్యోతిర్లింగాలు అనబడే శైవక్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలు, 108 వైష్ణవ దివ్య దేశాలు ఈ దేశంలో అవతరించాయి. వైష్ణవ క్షేత్రాలు 5 విధాలుగా వర్గీకరింపవచ్చు. పౌరాణికంగా ప్రసిద్ధి చెందిన సింహాచలం, శ్రీకూర్మం, పురుషోత్తమ క్షేత్రం అనబడే పూరి జగన్నాథం, గయాక్షేత్రం, పుష్కరం, భద్రాచలం మొదలైనవి పౌరాణిక క్షేత్రాలు. ఇవన్నీ మహర్షుల చేత ప్రతిష్ఠింపబడి ఆరాధనలను అందుకున్నట్టివి. మహర్షులు అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొందినవారు. భగవంతుని కటాక్షముచే దివ్యజ్ఞానమును పొందినవారు ఆళ్వార్లు. వీరు దర్శించి తమ దివ్య ప్రబంధాలలో ప్రస్తుతించిన క్షేత్రాలే దివ్య దేశాలు.
దాదాపు మహర్షులు ప్రతిష్ఠించిన ఆలయాలనే వీరు కీర్తించారు. ఇలాంటి క్షేత్రాలే దివ్య దేశాలన్నమాట. కేవలం మహర్షులు మాత్రం దర్శించిన క్షేత్రాలు విష్ణుస్థలాలు లేక పౌరాణిక క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి కాక ఆళ్వార్లు ఆచార్యులు అవతరించినవి, ఆచార్యులు సందర్శించినట్టివి అయిన క్షేత్రాలు అభిమానస్థలాలుగా ప్రస్తుతింపబడుతున్నవి. భగవద్ రామానుజులు అవతరించిన శ్రీపెరుంబుదూర్, నాథమునులు అనే ఆచార్యులు అవతరించిన కాట్టుమన్నార్ కోయిల్ మొదలైనవి ఆచార్య అభిమానస్థలాలు. ఆళ్వార్ల దివ్య ప్రబంధాలు నిత్యం పారాయణ జరిగే ఆలయాలు దివ్యస్థలాలు. తక్కిన క్షేత్రాలు ప్రాకృత క్షేత్రాలు. వీటిలో ఆళ్వార్లచే కీర్తింపబడిన క్షేత్రాలకే శ్రీవైష్ణవ క్షేత్రాలని, దివ్య దేశాలని, దివ్య క్షేత్రాలని పేరు. శ్రీవైకుంఠంలో ఉండే వాసుదేవుడు దేశాంతరంలో ఉండడం చేత మనకి కనిపించడం లేదు. క్షీరసముద్రం ఈ లోకాలకు సంబంధించినదైనా అది దేవతలకి మహర్షులకి మాత్రమే దర్శనీయంగా ఉన్నది. పోని ఈ లోకంలో దశరథరాజకుమారుడు శ్రీరాముడుగా, దేవకీనందనుడైన శ్రీకృష్ణునిగా అవతరించిన ఆనాటివారికే దర్శనమిచ్చాడు కాని నేటివారికి దర్శనం ఇవ్వడం లేదు కదా. ఇక అంతర్యామి విషయాన్ని చూద్దాము అంటే మన సహజమైన నేత్రాలతో ఆయనను దర్శించలేము. అష్టాంగ యోగాదుల చేత అంతర్ముఖులమై ఆయనను దర్శించాలి. అది సులభ సాధ్యమైన విషయం కాదు. మరి ఆయనను దర్శించడం ఎలా అంటే అర్చావతారమే దర్శనీయమైనదని మన పెద్దలు చెబుతారు. అర్చావతారమంటే భక్తులు ఏ లోహంతో లేక ఏ పదార్థంతో ఏ రూపాన్ని తయారు చేసుకుంటారో ఆ రూపం కలిగిన వస్తువులో తాను ప్రవేశించి వారి వారి అభీష్టాలని నెరవేర్చే మూర్తినే అర్చామూర్తి అంటారు. అంటే దివ్యమంగళ విగ్రహ రూపమన్నమాట. ఇలాంటి దివ్యమంగళ విగ్రహ రూపంతో భగవానుడు వెంచేసియుండేవే ఆలయాలు. ఈ ఆలయాల్లో కొన్నింటికి దివ్య దేశాలు అని పేరు. వీటికి దివ్యదేశాలు అనే పేరు ఎందుకు వచ్చింది? భగవానుడంటాడు, జన్మ కర్మచమే దివ్యం. నా అవతారం అవతార కాలంలో చేసిన పనులన్నీ కూడా దివ్యములే అని అర్థం. అంటే భగవత్ సంబంధం కలిగినదంతా దివ్యమన్నమాట. ఇలా దివ్యమైన భగవంతుని కీర్తించినవారు దివ్య సూరులు. ఆ దివ్య సూరుల కీర్తనలే దివ్య ప్రబంధాలు. ఆ దివ్య ప్రబంధాలలో కీర్తింపబడిన క్షేత్రాలే దివ్య దేశాలు. శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసునిగా వేంచేసి ఉన్నప్పుడు ఆ పరవాసుదేవుని వైభవాన్ని వేదాలు అనేక విధాలుగా ప్రస్తుతించాయి. ఆ వాసుదేవుడే వ్యూహవాసుదేవునిగా క్షీరసాగరంలో శయనించినప్పుడు ఆయన కీర్తిని పురాణాలు ఆగమాలు ప్రశంసించాయి. వేదవేద్యుడైన పరమపురుషుడు శ్రీరామచంద్రునిగా అవతరించినప్పుడు శ్రీరామాయణము, శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు శ్రీమన్మహాభారతం మొదలైన ఇతిహాసాలు అనేక రీతుల్లో కీర్తించాయి. అంతర్యామి వైభవాన్ని ఉపనిషత్తులు స్తుతించాయి. ఆ భగవానుడు అర్చారూపాన్ని స్వీకరించినప్పుడు దివ్య ప్రబంధాలు ప్రస్తుతించాయి. ఇలా దివ్య ప్రబంధాల ద్వారా భగవానుణ్ణి ప్రస్తుతించినవారు దివ్య సూరులు. ఈ దివ్య సూరులే ఆళ్వారులన్నమాట. ఆళ్వార్లు అనగా భగవద్భక్తి యొక్క లోతును చూసినవారు అని అర్థం. కనుకనే వీరి కీర్తనలలో భగవత్ సంబంధం కాని విషయం ఒక్కటి కూడా ఉండదు. ఇలా కీర్తించిన ఆళ్వార్లు 10 మంది. వారు పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమళిసెయ్యాళ్వార్,
నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, తొందరడిప్పొడియాళ్వార్, తిరుప్పాణియాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్, ఈ 10 మందితో పాటు నమ్మాళ్వార్ల శిష్యులైన మధుర కవులు, పెరియాళ్వార్ల కుమార్తె ఆండాళ్ అనువారిని కలిపితే 12 మందవుతారు. ఈ 12 మంది పాడిన పాటలకే 4000 అని పేరు. 1000 అంటే 1000, 4000 అంటే 4000, అంటే 4000 పాశురాలన్నమాట. ఆళ్వార్లు తమ సమకాలీన ప్రపంచంలో ప్రసిద్ధమైన దివ్యక్షేత్రాలని ఈ పాటలలో కీర్తించారు. ఆళ్వార్లకు తక్కిన భక్తులకు గల వ్యత్యాసాన్ని మనం ఇక్కడ గమనించాలి. తక్కిన భక్తులందరూ తమ సంతోషం కోసం, ముక్తి కోసం భగవానుణ్ణి ప్రార్థిస్తే, ఆళ్వార్లు భగవంతుని సంతోషం కోసం కీర్తించారు. నా చేత పలికించేవాడు భగవానుడు అని అందరూ అంటే, ఆళ్వార్లు మాత్రం తమ ప్రమేయం ఏమీ లేదని తలచి తన కీర్తిని తానే కాపాడుకున్నాడు అని అంటారు. అహంకార మమకారాలను విడచి ఉన్ అడిక్కీళ్ అమరుందు పుగుందేనే, నీ శ్రీపాద పద్మాల క్రింద చేరి అణగియుంటాను అంటూ శరణాగతి చేస్తారు. కనుకనే ఆళ్వార్లు అన్నా, వారి దివ్య ప్రబంధాలు అన్నా భగవానుడికి చాలా ఇష్టం. వీరు కీర్తించిన క్షేత్రాలలో భగవానుడు భక్తవరదుడై వెంచేసియున్నాడు. అలా వీరు కీర్తించిన క్షేత్రాలు 108. అందులో క్షీరసాగరం, పరమపదం మనం ఈ శరీరంతో దర్శించలేనివి. తక్కిన 106లోనూ సాలగ్రామ క్షేత్రం ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉండగా, మిగిలిన 105 మన పవిత్ర భారతభూమిలోనే ఉన్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్షేత్రాలు 2. 1 తిరుమల తిరుపతి, 2 అహోబిలం. ఉత్తర భారతంలో ఉన్న క్షేత్రాలు 11. కేరళ రాష్ట్రంలో 14 దివ్యదేశాలుంటే, మిగిలిన క్షేత్రాలన్నీ తమిళనాడులోనే ఉన్నాయి. ఆళ్వార్లందరూ తమిళదేశంలోనే అవతరించడం చేత వారికి సమీపంలో ఉండే క్షేత్రాలను కీర్తించడం జరిగింది. అందున ఆనాటి వారి దేశ భాషలలో కీర్తించడం గమనించదగ్గ విషయం. ఈ కీర్తనలకి, ఈ దివ్యదేశాలకి ఒక ప్రత్యేకతను కల్పించిన వారు కూడా ఆళ్వారులే. ఆళ్వార్లలో ఒకరైన తిరుమంగయ్యాళ్వార్లు అంటారు, తిరుకండియూర్, శ్రీరంగం, తిరుమెయ్యం, కాంచీపురం, తిరుప్పేర్నగర్, మహాబలిపురం మొదలైన దివ్యదేశాలయందు అభిమానంగలవారు తరించగలరే కాని తక్కినవారు తరించగలరా అంటూ, సులభమైన తరుణోపాయం ఈ దివ్యదేశానుభవమే అంటూ నిర్ణయించారు. నిర్ణయించడమే కాదు, తాము స్వయంగా శ్రీరంగం నుండి సాలగ్రామ క్షేత్రం వరకు సుమారు 70 దివ్యక్షేత్రాలు పర్యటించి భగవానుని దర్శించి ఆనందించారు. నమ్మాళ్వార్లు కూడా పిన్నానారు వణంగుం శోధి తిరుమూళి కళత్తనాయ్ ముదలానాయే అంటూ, భగవానుడు శ్రీరామచంద్రునిగా, శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు ఆ కాలంలో ఉండేవారు మాత్రమే వారిని దర్శించి తరించారు. వారి తరువాత వారు కూడా తరించడానికి వీలుగా భగవానుడు తిరుమూళిక్కళం మొదలైన క్షేత్రాలలో కొలువు తీరి ఉన్నాడు అని ప్రస్తుతిస్తారు. నమ్మాళ్వార్లు తాము కూర్చున్న చోటనే 32 దివ్యక్షేత్రాలను దర్శించిన మహాయోగి పుంగవులు. భగవద్ రామానుజులు తాము స్వయంగా శ్రీరంగం కరిశైల మంజనగిరింతార్క్షాద్రి అని, శ్రీరంగం, కాంచీపురం, తిరుమల, సింహాచలం, శ్రీకూర్మం, పూరి జగన్నాథం, బదరికాశ్రమం, నైమిశారణ్యం, ద్వారకా, ప్రయాగ, మధుర, అయోధ్య, గయాక్షేత్రం, పుష్కరం, సాలగ్రామం మొదలైన క్షేత్రాలను సేవించారు. శ్రీరామానుజులవారు 1017 మేషమాసంలో ఆరుద్రా నక్షత్రం నాడు తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్లో అవతరించారు.
భూతాలచే నిర్మింపబడిన పురం కనుక దీనికి భూతపురి అనే పేరొచ్చింది. ఈ క్షేత్రంలో కొలువు తీరిన ఆదికేశవ స్వామి అనుగ్రహం చేత కాంతిమతి కేశవ యజ్వ దంపతులకు ఆదిశేషుని అంశతో అవతరించాడు భగవద్ రామానుజులు. వీరు జీవించి ఉన్న కాలంలోనే వీరి అర్చామూర్తి అంటే విగ్రహం శ్రీపెరంబుదూర్లో ప్రతిష్ఠింపబడింది. ఈనాటికి వారి దివ్యమంగళ విగ్రహాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చు. శ్రీవైష్ణ సిద్ధాంత స్థాపనకై దిగ్విజయం చేస్తూ వారు అనేక క్షేత్రాలను దర్శించారు. వాటిలో సింహాచలం ఒకటి. ప్రహ్లాద వరదుడైన నరసింహస్వామి ఇక్కడ వరాహ నరసింహునిగా దర్శనమిస్తాడు. ముఖం వరాహం, కంఠం సింహం, శరీరం నరుడు కనుక వరాహ నరసింహుడైనాడు. వైశాఖ శుద్ధ తదియనాడు నిజరూపంతో దర్శనమిచ్చే ఈ స్వామి తక్కిన దినాల్లో చందన చర్చితుడుగా కనిపిస్తాడు. ఇక్కడే కృష్ణమాచార్యులు అనే ఆచార్యుల గానానికి అనుగుణంగా నాట్యం చేశాడు సింహాద్రినాథుడు. శ్రీరామానుజులు ఈ ఆలయ వ్యవస్థను తీర్చిదిద్దారు. దానికనుగుణంగానే ఈనాటికీ ఆరాధనాదులన్నీ జరుగుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఈ స్వామిని సందర్శించి ఎన్నో ఆభరణాలను కానుకలను సమర్పించారు. మన తెలుగునాట అత్యంత శిల్పకళా శోభితమైన ఆలయాలలో ఇది ఒకటి. శ్రీరామానుజులు సింహాచలం దర్శించిన తరువాత పూరీ జగన్నాథం సేవించారు. ఈ జగన్నాథస్వామి ప్రసాద పావనుడు. మన భారతదేశానికి తూర్పు దిక్కున కొలువు తీరి మనలను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఈ క్షేత్రానికే నీలాచలం అని పేరు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం అంటూ ప్రతినిత్యం స్వామిని కీర్తిస్తారు భక్తులు. ఆషాఢమాసంలో జరిగే రథయాత్ర జగద్విఖ్యాతమైనది. ఈ పూరీక్షేత్రాన్ని దర్శించి ప్రాచ్యాం దేవం జగన్నాథం భక్తిముక్తి ప్రదాయకం అని కీర్తించి శ్రీరామానుజులు శ్రీకూర్మక్షేత్రాన్ని చేరారు. ఇక్కడ స్వామి కూర్మమూర్తి. కూర్మావతారానికి ఒక ఆలయం ఉండడం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఆమయాన కేశవ అని ప్రస్తుతిస్తారు ఆళ్వార్లు కూర్మమూర్తిని. ఆనాడు అస్తవ్యస్తంగా ఉండే ఆలయ నిర్వహణను సరిచేసి ధ్వజస్తంభ ప్రతిష్ఠ గావించి కొంతకాలం అక్కడనే ఉండి తిరిగి తమ దిగ్విజయయాత్రను కొనసాగించారు శ్రీరామానుజులు. ఇవన్నీ పౌరాణిక స్థలాలు. వీటికంతా ఒక చక్కని వ్యవస్థను ఏర్పాటు చేసిన వారు భగవద్ రామానుజులే. తిరుమంగయ్యాళ్వార్లు మన తెలుగు సీమ నుండి ఉత్తర భారతంలోకి ప్రవేశించారు. వారు తమ ప్రయాణంలో తిరుపతి అహోబిలం క్షేత్రాలను దర్శించి అక్కడ నుండి భద్రాద్రిని చేరుకున్నారు. ఇక్కడ స్వామివారిని సేవించి మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తర భారతం చేరుకున్నట్టు కనిపిస్తున్నది. శ్రీరామచంద్రుని భక్త వాత్సల్యానికి ప్రతీక భద్రాచలం. భక్తుని కోరికను మన్నించి అర్చారూపునిగా అవతరించిన స్వామి ఆ త్వరలో శంఖచక్రాలను వ్యత్యస్తంగా ధరించాడట. అలానే కంచర్ల గోపన్న రామపాద సేవా దురంధరుడై రామదాసుగా మారినది ఇక్కడే. మొక్కిన నీకు మొక్కవలే మోక్షమసంగిన నీవ ఈవలెన్ తక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి అంటూ రామచంద్రుని కంటే వేరు పరదైవం లేదని మోక్షప్రదాత శ్రీరామచంద్రుడే అంటూ కీర్తిస్తాడు గోపన్న. సుందర గోదావరీ తీరాన వెలసిన భద్రాద్రి రామయ్య ఆంధ్రుల ఇలవేల్పు. ఇలానే ఉత్తర భారతంలో చిత్రకూటం ఒక పవిత్ర క్షేత్రం. వనవాసకాలంలో సీతారాములు ఇక్కడ కొన్నాళ్లు నివసించారు. భరతుడు శ్రీరామచంద్రుని దర్శించినది ఇక్కడే. శ్రీరామచంద్రమూర్తి భరతునికి పాదుకా ప్రదానం చేసింది కూడా ఇక్కడే. ఉదక ప్రాధాన్యత గల వాటిని తీర్థాలని క్షేత్రప్రధానమైన వాటిని
క్షేత్రాలని అనడం కద్దు. అలాంటి తీర్థాలలో హరిద్వార్ ఒకటి. గంగాద్వారమైన హరిద్వార్లో స్నానం చెయ్యడమే సర్వపాప వినాశనం అని భక్తుల విశ్వాసం. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అనబడే మోక్షప్రదమైన నగరాలు ఏడింటిలో మాయానగరమే ఈ హరిద్వార్. ఇక్కడ శ్రీమన్నారాయణుడు తీర్థరూపంలో దర్శనమిస్తాడు. ఇవన్నీ పౌరాణిక క్షేత్రాలే. ఈ పౌరాణిక క్షేత్రాలలో కొన్నింటిని దర్శించి మంగళాశాసనం చేసినవారు ఆళ్వార్లు. అటు మహర్షులచేత, ఇటు దివ్యజ్ఞాన సంపన్నులైన ఆళ్వార్లచేత ప్రస్తుతింపబడిన క్షేత్రాలే ఈ దివ్యదేశాలు. వీటిని దర్శించడం చేత భగవానుని దివ్య అనుగ్రహం మనకు లభిస్తుంది అని పెద్దల నమ్మకం. భగవద్ రామానుజుల వారు కూడా ఈ దివ్యదేశాలలో ఏదో ఒక దివ్యదేశంలో ఉంటూ స్వామి కైంకర్యం చెయ్యండి, లేదా తిరునారాయణపురం అనే క్షేత్రంలో ఒక చిన్న గుడిసైనా నిర్మించుకొని అక్కడ ఉండండి అని ఆదేశిస్తారు. కనుక మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి సులభమైన మార్గం ఆళ్వార్లు కీర్తించిన దివ్యదేశాలయందు అభిమానం కలిగి ఉండడమే. అయితే ఆళ్వార్లు కీర్తించిన క్షేత్రాలయందే ఎందుకు ప్రావణ్యం కలిగి ఉండాలి అని అడగవచ్చు. భగవంతుని దివ్యానుగ్రహానికి పాత్రులై ఆనందానుభూతిని పొందినవారు కదా ఆళ్వార్లు. కనుక ఆ ఆళ్వార్ల మీద ఉండే ప్రేమాతిశయం చేత భగవానుడు వరప్రదుడుగా పెంచేసి ఉంటాడు. అక్కడ ఆళ్వార్ల సాన్నిధ్యం కూడా మనకు లభిస్తుంది. వారి సాన్నిధ్యం వల్ల భగవానుడు మన దోషాలన్నింటినీ క్షమించి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇవి మనం తప్పక దర్శించవలసిన దివ్యక్షేత్రాలు. కనుక అందరూ ఈ దివ్యదేశాల గురించి తెలుసుకోవాలి, వీటిని దర్శించాలి అనే అభిప్రాయంతో ఈ దివ్యదేశ దర్శని ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కనుక భగవద్బంధువులైన మీరందరూ ఈ దివ్యదేశ సందర్శిని దర్శించి ఆయా క్షేత్ర వైభవాలను తెలుసుకుని శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ మంగళాశాసనపూర్వకంగా ఈ దివ్యదేశ యాత్రను కొనసాగిద్దాం. Thank you.